గుడ్ ఈవెనింగ్ ఆల్ వెల్కమ్ టు ఐఏఎ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ కరెంట్ అఫైర్ మనకి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసానికి సంబంధించింది సో ఇక్కడ మీరు చూడొచ్చు

ఆఫ్రికా ఖండంలోని వన్ ఆఫ్ ద కంట్రీ అయిన సీషెల్స్ ఏదైతే ఉందో అక్కడ సీషెల్స్ డిఫెన్స్ అకాడమీలో భారతదేశం యొక్క ఆర్మీ అండ్ వెల్ యాజ్ ద సీషెల్ ఆర్మీ ఈ రెండు కలిసి తొమ్మిదవ ఎడిషన్ నైన్త్ ఎడిషన్ ఆఫ్ లాంతియే యుద్ధ విన్యాసాన్ని ఇటీవల నిర్వహించాయి ఎస్పెషల్లీ భారతదేశం తరఫున గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ ఏదైతే ఉందో సో ఈ గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ అనేది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఈ యుద్ధ విన్యాసం అనేది రెండు వేల ఒకటిలో మొట్టమొదటిసారిగా ఈ రెండు కంట్రీలో స్టార్ట్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి యుద్ధ విన్యాసాన్ని సో మనకి కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాయి కంటిన్యూగా ఇవి కండక్ట్ చేయలేదు సో దానివల్ల ఇది మీకు ఇప్పుడు నైన్త్ ఎడిషన్ అనేది కనిపిస్తుంది అలాగే సీషెల్స్ యొక్క రాజధాని అండ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి విక్టోరియాగా ఉంది విక్టోరియా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ సీషల్స్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ సో మణిపూర్కి నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులు అయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్నిచ్చారు నాంగ్తోబమ్ బిరేన్ సింగ్ అండ్ బిరేన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈ రీసెంట్గా మనకి తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా మణిపూర్కి ఎంపిక కావడం జరిగింది మణిపూర్లో ఇటీవల ఎలక్షన్స్ జరిగాయి ఆ ఎలక్షన్స్లో మనకి విజయం సాధించి అండ్ నాంగ్తోబమ్ బీరేన్ సింగ్ మనకి అపాయింట్ అవ్వడం జరిగింది ప్రమాణ స్వీకారం ఇటీవల చేశారు మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ అని చెప్పేసి ఉంది వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ టూ ఇవన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నాయంటే గవర్నర్ అపాయింట్స్ అ పర్టిక్యులర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చేత నియమించబడతారు అని చెప్పేసి మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ అనేది చెప్తుంది సో ఇది మీరు ఒక కీ ఫ్యాక్టర్గా గుర్తుపెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రమాణ స్వీకారం అనేది ఒక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రికి ఆ రాష్ట్ర గవర్నర్ చేయిస్తారు కాబట్టి మణిపూర్ యొక్క గవర్నర్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి లా గణేషన్ గారు లా గణేషన్ ఈజ్ అ ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ మణిపూర్ గవర్నర్ సో మణిపూర్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన కీ ఫ్యాక్ట్స్ని కూడా గుర్తుపెట్టుకోండి మణిపూర్ యొక్క రాజధాని వచ్చేటప్పటికి ఇంపాల్గా ఉంది ఇంపాల్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ మణిపూర్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దాని యొక్క రాష్ట్ర ఏమంటాము జంతువు స్టేట్ బర్డ్ వచ్చేటప్పటికి సాంగ్ దీన్ని డాన్సింగ్ డీర్ అని కూడా చెప్పేసి పిలుస్తారంట అలాగే మణిపూర్లో ఇంపార్టెంట్ లేక్గా ఉన్నది ఏది అంటే లోక్తక్ లేక్ అని చెప్పేసి పిలుస్తాం ఈ లోక్తక్ లేక్ మీదే మనకి నీటి మీద తేలియాడే జాతీయ పార్క్ ఉంది భారతదేశంలో దాన్ని కీబుల్ లాంజోవా నేషనల్ పార్క్గా పిలుస్తారు భారతదేశంలో రెండు వేల పదిహేడులో నీటి మీద తేలియాడే ప్రాథమిక స్కూల్ని ఓపెన్ చేశారు టూ థౌజండ్ సెవెంటీన్ ఫ్లోటింగ్ ఎలిమెంటరీ స్కూల్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లోక్తక్ ఫ్లోటింగ్ ఎలిమెంటరీ స్కూల్ లోక్తక్ ఫ్లోటింగ్ ఎలిమెంటరీ స్కూల్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా మనకి మణిపూర్లోనే ఉంది సో మణిపూర్కి వెస్ట్ సైడ్ అంటే పడమరిని మనకి అస్సాం అండ్ దక్షిణాన్ని వచ్చేటప్పటికి మనకి అండ్ మిజోరం అలాగే ఉత్తరాన్ని వచ్చేటప్పటికి నాగాలాండ్ ఉన్నాయి అండ్ ఈస్ట్ డైరెక్షన్లో ఇంటర్నేషనల్ బోర్డర్ ఉంది అది కూడా మయన్మార్ కంట్రీతో మణిపూర్ షేర్ చేసుకుంటుంది సో ఇది మణిపూర్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ సింగ్ లేదా నాంగ్తోబం సింగ్ ఎంపిక అయ్యారు ఈయన మొదటగా ఆయన కెరియర్ని ఒక స్పోర్ట్స్ పర్సన్గా ప్రారంభించారంట దాని తర్వాత జర్నలిస్ట్గా కూడా చేశారు దాని తర్వాత పొలిటీషియన్గా గా మారారు దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మణిపూర్ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు వరల్డ్ వాటర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ అని చెప్పేసి అడుగుతున్నారు ట్వంటీ మార్చ్ సో ఆప్షన్ బీఈస్ అ కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ వచ్చేటప్పటికేమో అత్ డే సో మనకి దాత్రి దినోత్సవం అని చెప్పేసి పిలుస్తాం కదా సో అత్ డే వచ్చేటప్పటికి ట్వంటీ సెకండ్ ఏప్రిల్గా ఉంది ట్వంటీ సెకండ్ మార్చ్ వచ్చేటప్పటికేమో మనకి వాటర్ డే ప్రపంచ నీటి దినోత్సవంగా ఉంది ఆప్షన్ బిఈ అ కరెక్ట్ ఆన్సర్ వరల్డ్ మెట్రోలాజికల్ డే ప్రపంచ వాతావరణ దినోత్సవం అనేది మార్చ్ ట్వంటీ థర్డ్న మనకి రికగ్నైజ్ చేయబడింది అండ్ వరల్డ్ హ్యాపీనెస్ డే వరల్డ్ స్పారో డే సో ఈ రెండు కూడా మనకి మార్చ్ ట్వంటీ ఎత్న రికగ్నైజ్ చేయబడ్డాయి సో ఇవి మీరు ఓవరాల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి అలాగే ప్రపంచ అటవీ దినోత్సవం వరల్డ్ ఫారెస్ట్రీ డే అనేది మనకి ట్వంటీ ఫస్ట్ మార్చిన రికగ్నైజ్ చేయబడింది అండ్ ఇండియాలో వాటర్ సప్లై కోసం అంటే మొట్టమొదటిగా రెండు వేల తొమ్మిదిలో టూ థౌజండ్ నైన్లో జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ అనే దాన్ని టూ థౌజండ్ నైన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది సో దాని తర్వాత జల్ జీవన్ లాంటి మిషన్స్ని కూడా తీసుకురావడం జరిగింది జల్ జీవన్ మిషన్ యొక్క టార్గెట్ ఇయర్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా ప్రతి పర్సన్కి పర్ పర్సన్కి పర్ డేకి ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అనేది గ్రామాల్లో మనకి రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఈ మిషన్ ద్వారా పంపిణీ చేయాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా చెప్పొచ్చు సో ఇవి వాటర్ రిలేటెడ్ కాబట్టి ఇవి కూడా గుర్తు పెట్టుకోండి అలాగే భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనే ఒక డిపార్ట్మెంట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ప్రస్తుతం మనకి మినిస్టర్ గా గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు గజేంద్ర సింగ్ షెకావత్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి మంత్రిగా ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్గా మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఏదైతే ఉందో దానికి శక్తి ప్రహ్లాద్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఉన్నారు బట్ మినిస్టర్గా అయితే మాత్రం గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ నీటి కాలుష్య నివారణ చట్టాన్ని కూడా భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తీసుకొచ్చింది సో ఇది కూడా ఒక కీ ఫ్యాక్టర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో ఇవి కొన్ని ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి వాటర్ రిలేటెడ్ నెక్స్ట్ వన్ చూద్దాం విచ్ ప్లేయర్ హ్యాస్ బీన్ ఫెలిసిటేటెడ్ విత్ ద స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎన్ మేల్ కేటగిరీ అవార్డ్ అట్ ద టూ థౌజండ్ ట్వంటీ టూ స్పోర్ట్స్ ఏజ్ అవార్డ్స్ సో మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ యొక్క స్పోర్ట్స్ ఏజ్ అవార్డ్స్లో అండ్ మేల్ కేటగిరీలో స్పోర్ట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని ఎవరు అందుకున్నారో అని అడుగుతున్నారు నీరజ్ చోప్రా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ సంవత్సరం పద్మ అవార్డు గ్రహీత అయిన నీరజ్ చోప్రా గారు అండ్ స్పోర్ట్స్ ఏజ్ అవార్డ్లో మేల్ కేటగిరీలో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని అందుకోవడం జరిగింది స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని సో ఆప్షన్ ఏఈ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నేమ్ ద ఇండియన్ ఎకనామిస్ట్ హూ హ్యాస్ బీన్ అండ్ రోప్డ్ ఇన్ బై ద యునైటెడ్ నేషన్స్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ద ఇట్స్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎఫెక్టివ్ మల్టీలేటరలిజం సో ఇక్కడ చూసుకుంటే ప్రభావంతమైన బహుపాక్షికతపై నూతనంగా ఏర్పాటు చేసిన సలహా మండలిలో సభ్యునిగా లేదా ఐక్యరాజ్య ఐక్యరాజ్యసభి చేత నియమించబడిన భారతీయ ఆర్థికవేత్త ఎవరో అని అడుగుతున్నారు సో రీసెంట్గా ఏంటంటే కంట్రీస్ మధ్య ఏదైతే ఈ మల్టీ బహుపాక్షికత ఉందో సో దాన్ని ఇంకా మనకి డెవలప్ చేయడం కోసం లేకపోతే దానికి సంబంధించిన వాటిని వాటికి సంబంధించిన విషయాన్ని డీల్ చేయడం కోసం యునైటెడ్ నేషన్ పన్నెండు మంది సభ్యులతో ట్వెల్వ్ మెంబర్స్తో కూడిన ఒక ప్రత్యేక అడ్వైజరీ బోర్డుని నియమించింది ఆ అడ్వైజరీ బోర్డులో భారతదేశానికి సంబంధించిన ఒక ప్రముఖ ఆర్థికవేత్త లేదా ఎకనామిక్స్ వన్ ఆఫ్ ద మెంబర్ గా అపాయింట్ చేయడం జరిగింది ఆ మెంబర్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఆన్సర్ జయంతి ఘోష్ జయంతి ఘోష్ గారు భారతదేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త ఆఫ్ ద మెంబర్ రైట్ నవ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీ బోర్డు గా చెప్పొచ్చు ఆప్షన్ బిఈ కరెక్ట్ వన్ దీనిని యునైటెడ్ నేషన్ యొక్క ప్రస్తుతం సెక్రటరీ జనరల్ గా ఉన్న ఆంటోనియో గ్యూటరస్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది అలాగే యునైటెడ్ నేషన్ యొక్క అధికారిక భాషలు భాష మనకి ఆరుగా ఉంటాయి యునైటెడ్ నేషన్ యొక్క అధికారిక అంగాలు అండ్ దట్ మీన్స్ యుఎన్ ఆర్గాన్స్ కూడా మనకి సిక్స్ ఉంటాయి అధికారిక భాషలు అనేవి చాలా ఇంపార్టెంట్ లైక్ రష్యన్ లాంగ్వేజ్ కానీ చైనీస్ లాంగ్వేజ్ కానీ ఫ్రెంచ్ కానీ స్పానిష్ కానీ ఇంగ్లీష్ కానీ అరబిక్ ఇవన్నీ కూడా యుఎన్ యొక్క అధికారిక భాషలు అంగాల్లోనేమో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ సెక్రటేరియట్ ట్రూత్షిప్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సో ఇలాంటివన్నీ కూడా మనకి యుఎన్ యొక్క అంగాల్లో ఉంటాయి అలాగే యుఎన్ డే అనేది అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న రికగ్నైజ్ చేయబడింది నెక్స్ట్ వన్ చూద్దాం విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ సెటప్ ఆ న్యూ ఇంటర్ డిసిప్లినరీ వాటర్ మేనేజ్మెంట్ అండ్ పాలసీ సెంటర్ కాల్ ఆక్వా మ్యాప్ టు సాల్వ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా భారతదేశంలోని నీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టడం కోసం అది కూడా ఒక స్మార్ట్ అండ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ తో ఈ క్రింది వాటిలో ఏ సంస్థ ఆక్వా మ్యాప్ అనే టెక్నాలజీని తీసుకొచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చినప్పటికీ ఐఐటి మద్రాస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అ కరెక్ట్ వన్ ఐఐటి మద్రాస్ మనకి ఆక్వా మ్యాప్ అండ్ ఆక్వా మ్యాప్ వెబ్సైట్ అనే దాన్ని ప్రొవైడ్ చేసింది దీని ద్వారా భారతదేశంలోని ఏవైతే నీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి వాటికి అక్కడ సొల్యూషన్ కూడా టెక్నాలజికల్ పరంగా ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని ఐఐటి మద్రాస్ రూపొందించింది సో అలాంటి వెబ్సైట్ని ఆ సిస్టమ్ని భారతదేశం యొక్క ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అయిన కే విజయ రాఘవన్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన లాంచ్ చేయడం జరిగింది రీసెంట్గా సో దానివల్ల ఇది మనకి కరెంట్ అఫేర్స్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ దర్ సో సెర్దర్ బెడ్డి మెడవ్ ఏ దేశ అధ్యక్షుడిగా నియమితులయ్యారు అని అడుగుతున్నారు సో రీసెంట్గా సెర్డర్ అనే పర్సన్ ఏ కంట్రీ యొక్క ప్రెసిడెంట్గా ఎంపిక అని అడుగుతున్నారు టర్కెమేనిస్తాం ఆర్ యూ కెన్ కాల్ ఇస్ ఎ టర్కెమినిస్తా ఆప్షన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ సో ఈ దేశానికి అధ్యక్షునిగా సెర్డర్ ఎంపిక కావడం జరిగింది సాధారణంగా ఇండియా లాంటి కంట్రీస్లో రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎలక్షన్స్ అనేవి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి సో టర్కె లో ఎలక్షన్స్ కి సంబంధించిన ఎలక్షన్స్ ఎవ్రీ సెవెన్ ఇయర్స్కి ఒకసారి ఒక్కసారి జరుగుతుందంట అలా ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఏదైతే ఆ దేశ అధ్యక్షుని ఎలక్షన్స్ ఉన్నాయో సో దాంట్లో సెద్దర్ విజయం సాధించి ఆ దేశ అధ్యక్షునిగా నూతన అధ్యక్షునిగా ఎంపిక కావడం జరిగింది ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అలాగే తుర్కమనిస్తాన్ యొక్క మనకి ఏమంటాం రాజధాని క్యాపిటల్ వచ్చేటప్పటికి ఆష్కాబాద్గా ఉంది అండ్ తజకిస్తాన్ అండ్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ ఏషియా మధ్య ఆసియాకి సంబంధించిన కంట్రీలుగా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ట్వంటీ టూ బిఎన్పి పరిభాష ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో పురుషుల సింగిల్స్ ఈవెంట్ లో అప్ గా నిలిచిన రాఫెల్ నాదల్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేటప్పటికి స్పెయిన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ కరెక్ట్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హూ ఇస్ బుక్ మోర్ దెన్ మోర్ దెన్ జస్ట్ సర్జరీ లైఫ్ లెసన్స్ బియాండ్ దోటీ సో మనకి మోర్ దెన్ జస్ట్ సర్జరీ అనే బుక్ ని ఇటీవల ఎవరు రచించారు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఆప్షన్స్ లో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ టెహంటన్ ఎరెచ్ ఉద్వాడియా టెహెంట్ ఎరేజ్ ఉద్వాడియా భారతదేశంలోనే ప్రముఖ లాప్రోస్కోపీకి సంబంధించిన వైద్యుడు భారతదేశంలో ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ల్యాప్ట్రోస్కోపీగా కూడా పిలవడం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈయన ల్యాప్రోస్కోపీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారంట సో జనరల్గా దీనివల్ల ఏంటంటే సర్జరీస్ చేసిన తర్వాత కూడా ఆ నొప్పి అనేది ఎక్కువగా కనిపించదు క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్స్లో ఈ ల్యాప్రోస్కోపీ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది అంట అండ్ నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్లో బ్రిటిష్ దగ్గర నుంచి ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డుని రెండు వేల ఆరు అదే సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుని కూడా అందుకున్నారు రెండు వేల పదిహేడులో పద్మభూషణ్ అవార్డుని అందుకున్నారు ఉద్వాడియా సో ఆయన రాసిన ఏ మోర్ దెన్ జస్ట్ సర్జరీ అనే బుక్ సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ మెట్రోలాజికల్ డే టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రపంచ వాతావరణ దినోత్సవం రెండు వేల ఇరవై రెండు యొక్క థీమ్ ఇతి వృత్తాంతం ఏంటి అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేటప్పటికి ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్ ముందు ముందస్తు హెచ్చరిక మరియు ముందస్తు చర్య ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది ప్రపంచ వాతావరణ దినోత్సవం వరల్డ్ మెట్రోలాజికల్ డే అనే దాన్ని మనకి మార్చ్ ట్వంటీ థర్డ్ రికగ్నైజ్ చేశారు దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఏదైతే వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఉందో డబల్యూఎంఓ అని చెప్పేసి పిలవచ్చు సో ఇది నిర్వహించుకుంటూ వస్తుంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది అలాగే దీని యొక్క టోటల్ సభ్య దేశాలు వచ్చేటప్పటికి నూట తొంభై మూడుగా ఉన్నాయి భారతదేశం వన్ ఆఫ్ ద మెంబర్గా కూడా ఉండడం జరిగింది అలాగే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వన్ అండ్ వేదాంత అంగల్ ఈస్ అ బర్డ్ సెంచరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విత్ స్టేట్ వేదాంతంగల్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు తమిళనాడు ఆప్షన్ సిస్ అ కరెక్ట్ ఆన్సర్ సో వేదాంతంగల్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బర్డ్ సెంచరీగా చెప్పొచ్చు సౌత్లో సో అది మనకి తమిళనాడులో ఉంది అలాగే మధుమలై నేషనల్ పార్క్ గిండి నేషనల్ పార్క్ లాంటివి కూడా తమిళనాడులో ఉన్నాయి అలాగే నెక్స్ట్ నీలగిరి బయోస్పియర్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ ఈ రెండు కూడా తమిళనాడుకి సంబంధించినవి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ స్మార్ట్ హబ్ వ్యాపార్ ప్రోగ్రామ్ అండ్ ఆటో ఫస్ట్ అప్లికేషన్ని ప్రారంభించినట్లు ఏ బ్యాంక్ ప్రకటించింది విచ్ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ స్మార్ట్ హబ్ వ్యాపార ప్రోగ్రామ్ అండ్ ఆటో ఫస్ట్ అప్లికేషన్ అని అడుగుతున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటీవల హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి ఆటో ఫస్ట్ లాంటి అప్లికేషన్ని తీసుకురావడానికి ఒక అనౌన్స్మెంట్ని చేయడం జరిగింది ఆప్షన్ ఏ సార్ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ద థర్టీ సిక్స్త్ ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ ముప్పై ఆరవ అంతర్జాతీయ జియోలాజికల్ ని ఏ దేశం నిర్వహించనుంది అని అడుగుతున్నారు ఇండియా సో భారతదేశం మనకి థర్టీ సిక్స్త్ జియోలాజికల్ కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించనుంది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ తోలు బొమ్మలాట దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు ద వరల్డ్ పప్పెట్రీ డే ఈజ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే అని చెప్పేసి అడుగుతున్నారు మార్చ్ ఎయిటీన్త్ సో మార్చ్ ఎయిటీన్త్న మనకి వరల్డ్ పప్పెట్రీ డే ప్రపంచ తోలు బొమ్మల ఆట దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ అండ్ సైక్లోన్ అసానీ గాట్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ విచ్ కంట్రీ సో సైక్లోన్ అసానీ అనేది ఏ కంట్రీ నుంచి ఈ నేమ్ని ఇవ్వబడింది అని అడుగుతున్నారు సో ఆప్షన్ సిస్ అ కరెక్ట్ ఆన్సర్ శ్రీలంక శ్రీలంక సో ఈ నేమ్ని ఇవ్వడం జరిగింది ఆప్షన్ సిస్ అ కరెక్ట్ వన్ థ్యాంక్ యూ